హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్జేవై హేమంత్ వ్లాగ్స్. ఇది లాస్ట్ సండే వీడియో అనమాట. నేను కొంచెం హెల్త్ బాగోక లేట్ అయిన ఎడిటింగ్ ఇవన్నీ, ఇప్పుడు కూడా కొంచెం బాగాలేదు కానీ వీడియో అప్లోడ్ చేయాలని అప్లోడ్ చేస్తున్నా. లాస్ట్ సండే మేము పొలసలకి వెళ్ళాము. ఈ ఏకంగా రెండు పొలసలు కలిసి 8,000 అంట. ఇంకెలా కాదని చెప్పేసి మేము చేపలు రొయ్యలు అయితే తీసుకున్నాము, ఇంకా చికెన్ కూడా తీసుకున్నాం అనమాట. ఫ్రై పీస్ బిర్యానీ కావాల్సిన పదార్థాలు: కారం, గరం మసాలా, ధనియాల పొడి, జీరా పొడి, కస్తూరి మేతి, 2 నిమ్మకాయలు, అల్లం ఎల్లిపాయ పేస్ట్, మిరియాల పొడి కూడా కావాలి. అవి మనం లాస్ట్లో వేసుకుందాం. ఇప్పుడైతే ఫ్రై పీస్ బిర్యానీకి మనం మ్యారినేట్ అయితే చేసుకుందాం. 2 చక్కల నిమ్మకాయలు అయితే మనం పిండుకుందాం. దీంట్లోని పిండుకొని ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట, బాగా మసాజ్ చేయాలి వాటికి. ఇప్పుడు తగినంత సాల్ట్, కారం తగినంత, ఒక్కొక్కటి వేసుకొని మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇది ఇప్పుడు వచ్చేసి ధనియాల పౌడర్, ఇది ధనియా పౌడర్. తర్వాత వచ్చేసి మనకి ఇప్పుడు జీలకర్ర పౌడర్. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు హోమ్ మేడ్ గరం మసాలా. ఇప్పుడు ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేయాలండి, మసాజ్ చేయాలన్నమాట. వీటికి బాగా చికెన్ టెండర్ కావడానికి బాగా కలపాలి. ఇప్పుడు అల్లం ఎల్లిపాయ పేస్ట్ ఒక ముద్ద వేసుకుందాం. ఇది కూడా కలిపేసుకుందాం కాసేపు. ఇప్పుడేమో కస్తూరి మేతి, అది కొంచెం ఒక టీ స్పూన్ వేసుకుందాం ఫ్లేవర్కి, టేస్ట్కి. ఇది వేసేసి ఇప్పుడు కలిపేసుకుందాం. మొత్తం స్మాష్ చేస్తూ, పౌడర్ కింద స్మాష్ చేస్తూ వేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనం కొత్తిమీర వేసుకుందాం. తర్వాత వచ్చి యాక్చువల్ ఫ్లేవర్ ఇదే కరేపాకు, ఫ్రై పీస్ బిర్యానీ మెయిన్ ఇంగ్రీడియంట్. వేసేసుకొని ఇప్పుడు ఇది కూడా బాగా మిక్స్ చేసేసుకుందాం. ఓకే, మిక్స్ చేసుకున్నాం కదా. ఇది ఇంకొక ఒక 1/4 గంట 1/2 గంట పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు 1/4 గంట అయింది. ఇప్పుడు ఆయిల్ వేసుకొని తర్వాత మిరియాల పొడి కూడా వేసేసుకొని ఇంకొక 1/4 గంట కలుపుకొని ఒక 1/4 గంట పక్కన పెట్టేసుకుందాం. మనం చికెన్ అయితే మ్యారినేట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు రొయ్యలు కర్రీ అయితే వండుదాం. మామిడికాయ పచ్చి రొయ్యలు కర్రీ అయితే ఆయిల్ వేసుకుని కొంచెం సాజీరా, పచ్చిమిరపకాయలు, కొంచెం పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసి కొంచెం లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా వేపాలన్నమాట. మనకు ఉల్లిపాయలు అయితే వేగిపోయినాయి కాబట్టి ఇప్పుడు వచ్చేసి ఆనియన్ ఉల్లిపాయ పేస్ట్ వేసుకుందాం. వేసుకుని చెప్పేసి ఏవైతే ఫ్రాన్స్ అయితే మనకు ఉన్నాయో ఆ ఫ్రాన్స్ అయితే ఇప్పుడు మనం దీంట్లో వేసేసుకుందాం. దీంట్లో మనం కొంచెం ఉప్పు, కారం, చికెన్ మసాలా వేసేసుకొని కలుపుకుందాం. ఇప్పుడు దీంట్లో అసలు ఇంగ్రీడియంట్ అయిన మన మామిడికాయ ఉంది కదా, దీన్ని అయితే తొక్క తీసేసి కోరేసుకుందాం. ఈ కోరుకున్న పేస్ట్ ఏదైతే ఉందో ఇది మన ఫ్రాన్స్ కర్రీలు వేసేసి, అంటే ఫ్రాన్స్ మ్యాక్సిమం ఉడుకుతున్న స్టేజ్లో ఈ ఇదైతే తురుమ అయితే వేసేసుకొని కలిపేసుకుందాం. కలిపేసుకుని ఓ 5 to 10 మినిట్స్ అలా పక్కన పెట్టేసుకుంటే మనకి కర్రీ అయితే రెడీ అయిపోద్ది. చూడండి ఎంత బాగుందో. మామిడికాయ పచ్చిరాయలు కూర, ఇది మామిడికాయ పచ్చిరాయలు కూర. కూర అయితే అయిపోయింది, ఇప్పుడు ఒక డిష్ అయితే అయిపోయిందా మాత్రం. ఇప్పుడు కొత్తిమీర జల్లి దించేసుకోవడమే. మామిడికాయ పచ్చిరాయలు కూర అయితే అయిపోయింది ఒక డిష్. నేను ముందుగానే కేజీనగర్ బిర్యానీ రైస్ అయితే నానబెట్టి పెట్టుకున్నాను. ఇప్పుడైతే ఫిష్ ఫ్రై చేద్దాం. ఫిష్ ఫ్రైకి ఫిష్ మసాలా, ఉప్పు, కారం, ఆలివ్ ఆయిల్ పేస్ట్, తర్వాత మిరియాల పొడి, గరం మసాలా, జీలకర్ర పొడి, ధనియాల పొడి ఇవి మనకు కావాలి.
ఇప్పుడు ఇవన్నీ ఏంటంటే ఒక్కొక్కటి మొత్తం అన్నీ మిక్స్ చేసేసుకుందాం. మిక్సింగ్ బాగా మిక్స్ చేసేసుకొని చూడండి, మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ముద్ద వచ్చేలాగా మిక్స్ చేసుకుని ఈ స్టేజ్లో మనము ఆయిల్ అనేది యాడ్ చేసుకుందాం. ఆయిల్ అనేది పడుతుంది అన్నమాట దీనికి, కాబట్టి ఇప్పుడు మనం ఆయిల్ యాడ్ చేసేసుకుందాం. మనకి ఫిష్ ఫ్రైకి ఇలా ఉండాలి చూడండి, కరెక్ట్గా మసాలాలన్నీ బాగా పట్టాలి. ఈ మసాలా మొత్తం మనకి ఫిష్కి సరిపోయేలాగా బాగా పట్టించి పక్కన పెట్టేసుకోవాలి. మసాలా పెట్టుకున్న ఫిష్ అయితే ఒక అరగంట సేపు పక్కన పెట్టుకుని ఇప్పుడైతే పాన్ ఫ్రై అయితే చేసుకుంటాం అన్నమాట. మొత్తానికి ఫిష్ కూడా అయితే ఫిష్ కూడా అయిపోయింది, ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా తర్వాత వచ్చేసి మనం బిర్యానీ ప్రాసెస్కి అయితే వెళ్దాము. ఫైవ్ పీస్ బిర్యానీకి మనం ఇందాక చికెన్ మ్యారినేట్ చేసుకున్నాం కదా, ఆ చికెన్లోకి వేయాల్సిన సీక్రెట్ మసాలా ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకుందాం. దానికి ఏమేమి కావాలో చూడండి, చెక్క, పువ్వు, ఏంటి మసాలాలు, ఒక ఇంచు శొంఠి. ఇప్పుడు 4 యాలకులు, ఒక చిన్న పూత, 6 లవంగాలు, 1 టీ స్పూను సాజీరా, మన బిర్యానీ ఆకు 1, జీడిపప్పు. తర్వాత ఇప్పుడు జీడిపప్పు చిన్న చిన్నవి ముక్కలు కోసుకునే, పెద్దవైనా పర్లేదు, అవి కొంచెం ఒక టేబుల్ స్పూన్. నెక్స్ట్ వచ్చేసి దోసపప్పు అన్నమాట, ఇది ఆప్షనల్, కావాలంటే మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే లేదు, ఆప్షనల్ అన్నమాట. ఇది వచ్చేసి ఇప్పుడు వచ్చేసి జాపత్రి కూడా 1, 1 టేబుల్ స్పూన్ కస్తూరి మెత్తి, 1 టేబుల్ స్పూన్ గసగసాలు. ఇప్పుడు ఇదంతా మొత్తం మిక్సీ కొట్టాలి. ఇదంతా 1.5 కేజీ చికెన్కి, ఇది మొత్తం మిక్సీ పడదాం. ఫ్రై పీస్ బిర్యానీలో అయితే రెడీ అవుతుంది అన్నమాట. పెద్దది కళాయి అయితే పెట్టుకున్నాము సింపుల్గా ఒక మిక్స్ చేయడానికి. దాంట్లో కొంచెం ఎక్కువ క్వాంటిటీలో ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో 2 పెద్ద సైజు ఉల్లిపాయలు కోసుకుని వేసుకోవాలి. ఇది లైట్ బ్రౌనిష్ కలర్ రావాలి, అప్పుడు దాకా మనం ఫ్రై చేద్దాం. ఇప్పుడు పచ్చిమిరపకాయలు 2, మీకు ఎన్నంటే అని వేసుకోవచ్చు. ఇప్పుడు లైట్ బ్రౌన్ కలర్ వచ్చింది కదా, ఇప్పుడు వచ్చేసి మనం దీంట్లో పెరుగు వేసుకుందాం, ఒక చిన్న సైజు కప్ అంట. ఇప్పుడు అది మిక్స్ చేసుకుందాం. 2 ఇప్పుడు ఇది వేగింది కదా, 2 పెద్ద సైజు టమాటాలు మిక్సీ కొట్టేసేద్దాం. లైట్గా ఉప్పు, చిటికంతా పసుపు వేసి కలిపేసుకుందాం. దీంట్లో కూడా మనం కొంచెం లైట్గా కారం వేసుకుందాం, 1 స్పూను ఇది కలిపేసుకుందాం. ఇప్పుడు ఇది మనం కలుపుకున్నాం కదా, ఇప్పుడు చూడండి చుట్టూ ఆయిల్ అంతా పైకి తేలుతుంది కదా, ఇంకొంచెం తేలాలి. తేలిన తర్వాత మరి ఇప్పుడు మ్యారినేట్ చేసిన చికెన్ వేసుకుందాం. టమాటాలు
ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని ఒక 5 నిమిషాలు అయితే మూత పెట్టేసుకుందాం. ఒక 5 నిమిషాలు ఇంకా మూత తీసేసాం. ఇప్పుడు కలిపేసి ఇంక ఇప్పుడు మూత పెట్టకూడదు అన్నమాట. మూత పెట్టకుండా వంట చేయాలి. ఇప్పుడు ఇది మనం 2 నిమిషాలకు ఒకసారి మాడిపోకుండా కలుపుతూ ఉండాలి. ఇది ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదా, అదైతే ఇప్పుడు దీంట్లో వేసేస్తాం మొత్తం. ఇప్పుడు దీన్ని కలుపుకుందాం ఒకసారి. ఇప్పుడు ఇదైతే మసాలా వేసాం కదా, బాగా కలపాలి. కలుపుతూనే ఉండాలి. ఇది మొత్తం చికెన్ అయితే అయిపోయింది. కరివేపాకు జల్లేసి ఇంకా తీసాం. చికెన్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. బిర్యానీ కావాల్సినవి, రైస్ కావాల్సిన సామాన్లు వేస్తాం మనం. చెక్క, పువ్వు, సాజీరా, లవంగాలు, యాలక్కాయలు, 4 పచ్చిమిరపకాయలు, దీంట్లోనే ఇప్పుడు కొత్తిమీర, కరేపాకు, పుదీనా 3 కలిపింది. ఇప్పుడు వేస్తున్నాం కొంచెం. ఇప్పుడు ఇది బాగా వేగిని ఇప్పుడు మనం నానబెట్టుకున్న బిర్యానీ రైస్ వేసేద్దాం. మనం బిర్యానీ చేసుకున్నాం కదా, ఇది కొంచెం మనం లైట్ ఫ్రై చేయాలన్నమాట. అంటే ఆ ఫ్లేవర్ అంతా దీనికి రైస్ పట్టాలి, ఫ్రై చేయాలి. ఇది వచ్చేసి కేజీనర్ బియ్యం. కేజీనర్ బియ్యం అయితే ఒక కప్పుకి 1.5 కప్పు వాటర్ అయితే వేసుకోవాలి మనం ఒక కప్పు రైస్కి. ఇప్పుడు మనం వాటర్ అయితే వేసేసుకుంటున్నాం దీంట్లోకి. ఒక కప్పు బియ్యానికి 1.5 కప్పు వాటర్ అయితే మనం యాడ్ చేసుకున్నాము. ఇప్పుడు సాల్ట్ అయితే వేసుకుందాం మనం. దీనికి ఎంత పడుతుందో అంత సాల్ట్ వేసుకుందాం. మనకి ఇది కొలత అనమాట. ఇంకా రైస్ ఇలాగే మగ్గిపోతుంది దీంట్లో. ఇది రైస్ 90% ఉడకాలి. మూత పెట్టేసుకుని పెట్టుకుందాం సిమ్లో. సెవెంటీ పర్సెంట్ ఉడికింది. ఇప్పుడు మనం ఈ ఫ్రై చేసుకున్న చికెన్ దీని మీద వేసేసుకుందాం. ఇప్పుడు మొత్తం స్ప్రెడ్ అయితే చేసుకున్నాం. ఇప్పుడు కొత్తిమీర, పుదీనా అయితే కొంచెం లైట్గా చేసుకున్నాం. ఓకే, రైస్ 70% ఉడికాక మనం చికెన్ అయితే వేసుకున్నాం అన్నమాట. ఇప్పుడు వచ్చేసి మూత పెట్టేసి సిమ్లో 1/2 గంట సేపు ఉంచాలి. తర్వాత స్టవ్ కట్టేసి 1/2 గంట సేపు మూత తీయకుండా ఉంచేయాలి. దాని తర్వాత మన ఫ్రై పీస్ బిర్యానీ అయితే రెడీ అయిపోద్ది. ఏదైనా ఇలా మనం వెయిట్ పెట్టుకుంటే మనకి దమ్ము అనేది బయటకు వెళ్తుంది అన్నమాట. ఆఖరికి రోజు సండే స్పెషల్స్ అయితే అయిపోయింది అనమాట. మేము అయితే ఇప్పుడు తింటున్నాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కంపల్సరీ కామెంట్ అయితే చేయండి. అంతవరకు ఉంటాను. బాయ్ బాయ్.